ఆంధ్రప్రదేశ్ ప్రజలు హేతుబద్ధంగా ఆలోచించేవాడు. వాళ్ళు మతాలని కులాలని ఆ విధంగా పరిపాలన జరగాలని, దీన్ని అడ్డం పెట్టుకొని పరిపాలన జరుగుతూ ఉంటే మాత్రం సహించరు. అందులో ముఖ్యంగా రాజధాని అయితే ఏ ప్రాంతంలో ఉందో, కృష్ణా గుంటూరు జిల్లాలో. ఈ విధంగా ఆలోచించే వాళ్ళకి అక్కడ కొదువు లేదు. ఏ కులం వాళ్ళైనా కానివ్వండి, మతాన్ని కులాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలను వంచాలని చూసే వాళ్ళకి వాళ్ళు ఎప్పుడూ సపోర్ట్ చేయలేదు. అది అక్కడ ఆలోచన. కానీ ఈ రోజున విచిత్రంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ లేనిది మతాన్ని తీసుకొచ్చి అన్ని కార్డులు వేస్ట్ అయిపోయినప్పుడు, విఫలమైనప్పుడు ఆయన ఇసుక, ఇంగ్లీష్ మీడియం ఇవన్నీ కూడా అన్నీ విఫలమైనప్పుడు రివర్స్ టెండరింగ్, పీపీఏలు ఒకటి కాదు, అన్నీ విఫలమైనప్పుడు చివరికిన మతాన్ని తీసుకురావడానికి తన పూర్తి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మతాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డుకట్టు వేయాలి, ఆ విధంగా ప్రజల దృష్టిని మరల్చాలి అని. అన్నిటికంటే ఎక్కువ తక్కువ మార్కులతో ఫెయిల్ అయ్యే సబ్జెక్టు చంద్రబాబు నాయుడు గారికి ఇదే అయిపోతుంది, మతాన్ని ఉపయోగించుకోవటం. విచిత్రంగా ముఖ్యమంత్రిని తిరుపతి వెళ్ళటానికి ఆయన ఏది డిక్లరేషన్ ఇవ్వాలంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి లాగా తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద ఉన్న నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఆయన ప్రూవ్ చేసుకోలేరు చంద్రబాబు నాయుడు గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రూవ్ చేసుకున్నారు. ఆయన ప్రజాయాత్ర చేసే ముందు కానీ దాని తరువాత కానీ ఆయన చేస్తున్న పని త్రికరణ శుద్ధిగా చేస్తున్నట్టుగా ప్రజలందరూ గమనించారు. కానీ ఈ రోజున బీజేపీ దాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు కంటే ముందుగానే లేనిపోని అబద్ధాలు, పుకార్లు పుట్టించి దాన్ని వ్యాపింపజేసి దాని ద్వారా పరిపాలనలోకి రావాలని కోరుకుంటుంది. ఇది చాలా బాధపడాల్సిన విషయం. ప్రజలకు ఏ విధంగా సేవ చేసివి, ప్రజలకు ఏ విధంగా మాట నిలుపుకుని, వాళ్ళకి ఇచ్చిన మాటల వాగ్దానాన్ని నిలుపుకుని వాళ్ళు రావాలి ప్రభుత్వంలో, కానీ వాళ్ళు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు. ఈ రోజున కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ అడుగు వేయమంటే అడుగు వేస్తున్నారు. ఒక విధంగా చూస్తే ఇక్కడి నుంచి వెళ్ళిన రాజ్యసభ సభ్యుల చేతుల్లో బీజేపీ బందీ అయిపోయిందా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అనిపిస్తూ ఉంది. ఎందుకున సొంత ఆలోచనలు రానిలేకపోతున్నారు. ఇంతకంటే ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో బాధపడాల్సిన విషయం ఇంకోటి లేదు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం తిరుమలలో అన్ని మతస్థులను చేర్పిస్తున్నారు అనే పుకార్లు పుట్టిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తరువాతే తిరుపతిలో అన్య మతస్థులు ఇక్కడ ఉండటానికి, అన్య మతస్థులు ఈ దేవాలయాల్లో ఉండటానికి వీలు లేదు అని జీవో వచ్చింది, తెచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అంతకుముందు ఎల్వీ సుబ్రహ్మణ్యం గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నారు 2011 నుంచి కూడా. మరి ఆయనకు కానీ ఆయన నియమించిన ప్రభుత్వానికి కానీ అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే వరకు ఈ అన్య మతస్థుల ప్రస్తావన రాలే, దాని గురించి వాళ్ళు ఆలోచించలా. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ జీవో తీసుకొచ్చాడో, తీసుకొచ్చిన దాని మీద ఈరోజు కూడా చేస్తున్నారు. అది విచిత్రం. ఒక జీవో తీసుకొచ్చినందుకు చీఫ్ సెక్రటరీ కారణం అవ్వడం, ఇటువంటి చీఫ్ సెక్రటరీలు 100 మంది ఉంటారు. చీఫ్ సెక్రటరీ నిర్ణయం తీసుకోడు, ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. అది కూడా గ్రహించలేకపోతున్నారు రాజకీయ పార్టీలు. ఇంకా వీళ్ళకేం చెప్తా, పూజారులకు అంతకుముందు పూజారులను వంశపారంపర్య హక్కు నుంచి తీసివేస్తే చంద్రబాబు నాయుడు ఈయన దాన్ని పునరుద్ధరించి మళ్ళీ వారిని చేర్పించాడు. సన్నిధి గొల్లలను తీసివేస్తే బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడలా చంద్రబాబు నాయుడు, ఆయన పునరుద్ధరించింది జగన్మోహన్ రెడ్డి.
అంతెందుకు మతం గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు? వెంకటేశ్వర స్వామి హృదయం మీద కూర్చుంది బీబీఎన్ ఆచార్యమ్మ. మరి ఆవిడ కూడా ఏమన్నా డిక్లరేషన్ ఇవ్వాలనా వీళ్ళకి? గుళ్ళలోకి హిందూ మతం సాంప్రదాయం ప్రకారం గుళ్ళలోకి ఏ మతమైన వాళ్ళు రావచ్చు, ఎక్కడ అబ్జెక్షన్ ఉండదు. కొన్ని కొన్ని చోట్ల ఉంటే ఉండొచ్చు, శబరిమల ఆశ్రమంలో కొన్ని నియమాలు ఉండొచ్చు, పూరిలో కొన్ని నియమాలు ఉండొచ్చు కాక. అది కూడా ప్రెసిడెంట్కి, దేశాధ్యక్షులకి, ప్రైమ్ మినిస్టర్కి, చీఫ్ మినిస్టర్కి వర్తించకూడదు అని చెప్పారు. కోర్టు కూడా దీనికి జడ్జిమెంట్లు ఇచ్చినాయి. కానీ దాన్ని అడ్డం పెట్టుకుని 151 మంది ఎమ్మెల్యేలు ఎన్నిక కాబడిన తర్వాత ఆ ముఖ్యమంత్రిని ఈ విధంగా మాట్లాడుతున్నారంటే ఎంత తెలివి తక్కువగా ఈ రాజకీయ పార్టీలు ప్రవర్తిస్తున్నాయో విపక్షాలు ఒకసారి గ్రహించుకోవాలి. పరిపాలనలో ఇన్ని ఇష్యూస్ తీసుకొస్తే దాని గురించి మాట్లాడండి, కానీ మతాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? మతాన్ని తీసుకొస్తే మాత్రం ప్రజలు మొత్తం తిరగబడతారు. 40 గుళ్ళను పడగొడితే చంద్రబాబు నాయుడు, అరే వాటిని మళ్ళీ కట్టించాలి అని అడిగే ఆలోచన బీజేపీ వాళ్ళకి రాల. ఏదో మతాన్ని ఉద్ధరిస్తామంటున్నారు. ఈరోజున అయోధ్యలో కట్టే గుడికి పని వాళ్ళలో, రాళ్ళు చెక్కే వాళ్ళలో ముస్లిం మతస్థులు కూడా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు కూడా పూర్తి భక్తి శ్రద్ధలతో అక్కడ పనిచేస్తున్నారు. ఈ దేవాలయం కట్టడానికి అందరి మన్నన కావాలి, అందరి సపోర్టు కావాలి. రేపు పొద్దున్న రామాలయం గారు కట్టుకుపెట్టినప్పుడు అందరి సపోర్టు కావాలి, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, ఈ దేశంలో ఉన్న ప్రతి వాళ్ళు దాన్ని గౌరవించాలి, ఆ కట్టబోయే రామాలయాన్ని. అప్పుడే దాని గౌరవం. కానీ ఈ విధంగా వాళ్ళు రాకూడదు, వీళ్ళు రాకూడదు అని మీరంటే అది హిందువులు ఒప్పుకోరు. మీరేదో బొట్లు పెట్టి తిరిగినంత మాత్రాన మిమ్మల్ని హిందువులుగా కూడా గుర్తించరు రేపు. కాబట్టి ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రేరణపనులు మానుకోవటం మన రాష్ట్రానికి, దేశానికి కూడా చాలా ఉత్తమం. మీరు చేసే తింగర పనుల వల్ల హిందూ మతం అంటేనే చాలామంది కోపగించుకుంటా ఉన్నాం పరిస్థితి వస్తుంది. హిందూ మతం యొక్క ఔన్నత్యాన్ని కాపాడటానికి ప్రయత్నం చేయండి. హిందూ మతంలో ఉండే సహన శక్తిని అందరూ గుర్తించేటట్టు చేయండి. అంతేగాని నేలబారు విమర్శలు చేసి నవ్వులు పాలు కావమాకండి. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఎక్కువ మంది పాపం చేసిన వాళ్ళే గుళ్ళకెళ్తారు పాప ప్రక్షాళన కోసం, హుండీలో వాళ్ళు ఎక్కువ పాపం చేస్తే ఎక్కువ ధనం వేస్తారు అని చాలా వెటకారంగా మాట్లాడాడు ఆయన హయాంలో. అది గుర్తుండే ఉందో లేదో మీకు? అప్పుడు ఏమి అలా ఆయన్ని అంటే మీకు మతం మీద ప్రాముఖ్యత ఉందా, ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే రాజకీయం మీద ఉందా? ఈరోజున అన్ని మతాలను ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవిస్తూ ఉంటే మీరు మతాన్ని అడ్డం పెట్టుకుని ఏదో ప్రాపకం సంపాదిద్దాం అని అనుకోవటం ఎంత తెలివి తక్కువతనం? ఇది గ్రహించాలా? ఇది ప్రజలందరూ చూస్తున్నారు. ప్రజలందరూ చూసిన రోజున రేపు ప్రొద్దున ప్రజలందరూ మిమ్మల్ని అసహించుకునే లోపే ఇటువంటి పనులు కనుక మానుకుంటే అది అందరికీ మంచిది. లడ్డు రేట్లు పెంచుతున్నారని పుకార్లు చెప్పారు. ఆయన పెంచట్లేదు బాబా అన్నాడు టీటీడీ చైర్మన్. ఇంకొక విషయం, ఇప్పుడు కొంతమంది 4th క్లాస్ పనివాళ్ళు అవుట్సోర్సింగ్ ద్వారా 2001లోనే, అంటే అప్పుడు ప్రధానమంత్రి వాజ్పేయి గారు, అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడే జాయిన్ అయ్యారు. వాళ్ళని ఇంతవరకు వాళ్ళు 4th క్లాస్ ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళ చేత సేవ చేయించుకుంటున్నారు, ముఖ్యంగా హౌస్ కీపింగ్ చేయించుకుంటున్నారు, అది కూడా అవుట్సోర్సింగ్ ద్వారా. వాళ్ళ పేర్లన్నీ తీసుకొచ్చి చూసావా జగన్మోహన్ రెడ్డి ఎంతమందిని పెట్టాడు అన్నారు. జగన్మోహన్ రెడ్డి దానికి సంబంధమే లేదు, అది కూడా అవుట్సోర్సింగ్ కాంట్రాక్టరు. ఒక కాంట్రాక్టర్ వాళ్ళకి తగిన వాళ్ళని తెచ్చుకుని పెట్టుకున్నాడు. ఆ కాంట్రాక్టర్ తెలియాలి, వాళ్ళని తీసేస్తే ఇంకెవరిని పెట్టుకోవాలో తెలిసి తెలియకుండా పుకార్లు పుచ్చటం అనేది అది హిందూ మత సాంప్రదాయం కాదు. సత్యమేవ జయతే, ట్రూత్ షుడ్ ప్రివైల్. కాబట్టి మీకు దేశం యావత్తు
మోడీ గారికి సపోర్ట్ చేయడానికి తయారవుతుంటే మీ ప్రవర్తన వలన ఆంధ్రప్రదేశ్లో బీజేపీ తిరోగమనం చెందుతుంది. రేపు ప్రొద్దున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఏదైనా అయితే గీతే అపోజిషన్ బీజేపీ వాళ్ళు రావాలా అని అనుకుంటున్న తరుణంలో మీరు పూర్తిగా తమ చిరమానం కోల్పోయి ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు పక్కనే ఉందాము, ఆయన నిర్ణయం బతుకుదాము, ఆయన చెప్పినట్టే విందాము అనుకోవటం మాత్రం ఇది చాలా చాలామందికి నిరాశ కల్పిస్తూ ఉంది. కాబట్టి సొంతగా ఆలోచించండి, పరిపాలన ఏ విధంగా చేయాలో ఆలోచించండి, ఆ విధంగా చేస్తామని చెప్పి ప్రజల ముందుకు రండి. ఈయనేమన్నాడు కొడాలి నాన్నగారు మంత్రి గారు, చంద్రబాబు నాయుడు తిట్టాడు ఆయన, ఏమయ్యా మీ అయ్యి కట్టించాడా నువ్వెవడోరా మాట్లాడటానికి అన్నట్టు ఆయన అన్నరాని మాటలే ఆయన అన్నాడు, అది వేరే సంగతి. కానీ బీజేపీని లేకపోతే వెంకటేశ్వరస్వామిని ఏమనలేదే, ఎందుకని మీరు ఇట్లా చేస్తున్నారు? ఆయన వెంకన్న చౌదరి, మా వెంకన్న చౌదరి ఆయన ఒక ఆయన అంటే అప్పుడు మీరు పెద్ద మెదలకన కూర్చున్నారు. కాబట్టి ఎక్కడ ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియకుండా చేస్తుంటే మాత్రం మీకు గుణగణం తగ్గిపోద్ది. ఈ మతాన్ని ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రాజకీయంలో చొప్పించే వస్త్రం ఎవరైతే చొప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారో, మతాన్ని అడ్డం పెట్టుకొని డెవలప్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయలో ఎటువంటి స్థానం కాదు, భవిష్యత్తులో ఉండదు.